हाई स्टूडेंट्स, ओकेशनल MLT सेकेंड ईयर बायोकेमिस्ट्री सब्जेक्ट टूडेज टापिक ईज लिवर फंक्षन टेस्ट ओके LFT अनी अंटाम कालय विधि निर्वहन परीक्षलु ओके लिवर फंक्षन टेस्ट कालय विधि निर्वहन परीक्षलु दांट्लो ఈ రోజు వచ్చేసి మనము జాండీస్ గురించి తెలుసుకుందాం ఓకే జాండీస్ అనగా కామెర్లు అని అంటాం కదా జాండీస్ అనగా కామెర్లు ఆర్ మనము పచ్చ కామెర్లు అని అంటారు కదా దాన్నే మనము జాండీస్ అని అంటాము ఓకే జాండీస్ గురించి తెలుసుకుందాము జాండీస్ ఇస్ ద condition which excessive bile pigments formed in blood circulation and escapes into the tissue causing it yellow. Jaundice is the condition which excessive bile pigments formed in blood circulation and escapes into the tissue causing it yellow. Jaundice anedi మనకి బైల్ పిగ్మెంట్స్ ద్వారా ఉంటుంది బైల్ పిగ్మెంట్స్ వచ్చేసి బ్లడ్లో కలిసినప్పుడు ఓకే బైల్ పిగ్మెంట్స్ అనేవి బైల్ జ్యూస్లోంచి వస్తాయి కదా బైల్ డక్ట్లో బైల్ జ్యూస్ ఫామ్ అవుతుంది అందులోంచి బైల్ పిగ్మెంట్స్ అనేవి రిలీజ్ అయ్యి అవి ఎప్పుడైతే బ్లడ్లో కలుస్తుందో బ్లడ్లో కలిసి దాని నుండి టిష్యూకి టిష్యూ అనగా కణజాలము అని అంటాము ఓకే టిష్యూ అంటే కణజాలము ఆ కణజాలంలోకి కలిసినప్పుడు అది వచ్చేసి మనకి ఈ స్కిన్ అనేది yellow కలర్గా మారిపోతుంది ఓకే ఈ కణజాలానికి చేరింది అని అంటే ఆ కణజాలం అనేది yellow కలర్గా మారిపోతుంది ఓకే అంటే జాండీస్ అంటే ఏంది బైల్ పిగ్మెంట్స్ బ్లడ్లో కలిసినప్పుడు బ్లడ్లో కలిసి అందులో నుండి అవి టిష్యూకి ఫామ్ అయినప్పుడు ఆ టిష్యూ వచ్చేసి yellow కలర్గా ఫామ్ అవుతుంది దాన్ని మనము జాండీస్ అని ఐడెంటిఫై చేస్తాము దెన్ నెక్స్ట్ yellow ఈజ్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ మ్యూకస్ మెంబరిన్ కంజక్టైవా ఈ yellow వచ్చేసి మనకి ఎక్కడ కనిపిస్తుంది కంజక్టైవా అంటే కంటి లోపల ఇక్కడ కంజక్టైవాలో మనకి ఈ yellow కలర్ మనకి ఈ ఒక బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ రెడ్ కలర్లో కాకుండా మనకు వచ్చేసి yellow కలర్గా చేంజ్ అవుతాయి ఓకే దెన్ నెక్స్ట్ This is may be due to production of bile pigments more than the liver can excreted it. ఇది ఎందుకు అంటే bile pigments ని liver excrete చేసే దానికన్నా అది నార్మల్గా excrete చేసే లెవెల్ కన్నా ఎక్కువగా రిలీజ్ చేసినప్పుడు ఈ జాండీస్ కండిషన్ అనే దాన్ని మనము ఐడెంటిఫై చేస్తాం ఓకే లివర్ బైల్ జ్యూస్ని బైల్ పిగ్మెంట్స్ ని ఆర్ బైల్ జ్యూస్ ని ఎక్స్క్రీట్ చేస్తుంది కదా అది నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువగా ఎక్స్క్రీట్ చేసినప్పుడు ఈ కండిషన్స్ ఏర్పడతాయి అన్నమాట అంటే జాండీస్ కండిషన్స్ ఏర్పడతాయి కాజెస్ ఆఫ్ జాండీస్ ఈ యొక్క జాండీస్ యొక్క కండిషన్స్ ఎని జాండీస్ కాజెస్ 3 టైప్స్ ఇది మనకి వచ్చే కారణాలు 3 రకాలుగా వస్తాయి అంటే జాండీస్ రావడానికి గల కారణాలు 3 అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ హెపాటిక్ ఆర్ హీమోలైటిక్ జాండీస్ దీనినే మనము ప్రీ హెపాటిక్ జాండీస్ అంటాము లేదా హీమోలైటిక్ జాండీస్ అని అంటాము ఇన్ విచ్ ఎక్సెసివ్ బైల్ పిగ్మెంట్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ఇంక్రీజ్డ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎరిథ్రోసైట్స్ ఓకే ఇది హీమోలైటిక్ జాండీస్ అన్న ఆర్ ప్రీ హెపాటిక్ జాండీస్ అంటే ఏంటి అంటే In which excessive bile pigments are formed due to increased destruction of erythrocytes. Manaki ee bile pigments anevi increase ayi bile pigments increase ayi erythrocytes ante RBCs ni destruction chestayi. Aa destruction RBCs ni champestund anamata. Aa champese danni champese first stage ni manamu hemolytic jaundice ani antamu. Then next to hepatic jaundice occurs due to various liver poisons toxins viral infections cirrhosis etc in such conditions the normal liver functions is lost hepatic jaundice and enti occurs due to various liver poisons liver epudaithe poisoning jariginappudu and toxins daniki attack ainappudu and viral infections ochinappudu ఇది వచ్చేసి సిరోసిస్ అవుతుంది సిరోసిస్ ఆఫ్ ఎక్సెట్రా ఈ హెపాటిక్ కండిషన్లో ఏమవుతుంది అని అంటే లివర్కి పాయిజనింగ్ అంటే విష పదార్థాలు చేరినట్టు తెలుస్తుంది
Then next viral infections ante viral hepatitis untadi kada hepatitis B virus undi kada hepatitis B virus avi infection aa virus infections ainappudu then next ee oka cirrhosis of liver ante liver mottham nashanam aipovadam ante adi mottham randralu padipovadam padipoye condition ni manamu ee oka hepatic condition ani antamu in such conditions the normal liver function is lost ee conditions unnapudu normal ga manaki liver function yochesi aagipothundi manaki normal healthy liver ela pani chestundo aa pani aa working anedi jaragadu Then next వచ్చేసి పోస్ట్ హెపాటిక్ ఆర్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఓకే పోస్ట్ హెపాటిక్ ఆర్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఇట్ ఈస్ ద కండిషన్ వెన్ కామన్ బైల్ డక్ట్ మే బి అబ్స్ట్రక్టెడ్ అండ్ ఫెయిలింగ్ టు బి ఎక్స్క్రీటెడ్ బై ద బైల్ క్యాపిలరీస్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద హెపాటిక్ వెయిన్స్ అండ్ లింఫాటిక్ ఈ యొక్క పోస్ట్ హెపాటిక్ కండిషన్లో పోస్ట్ హెపాటిక్ ఆర్ అబ్స్ట్రక్టివ్ అంటాం దెన్ ఈ కండిషన్లో ఏమవుతుంది అని అంటే కామన్గా ఉండే బైల్ డక్ట్ ఉంటుంది కదా ఈ బైల్ డక్ట్ అనేది అబ్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే బైల్ డక్ట్ అనేది పాడవుతుంది అది పాడై ఏమవుతుంది ఈ క్యాపిలరీస్లోకి బైల్ డక్ట్ ఖరాబ్ అయిన తర్వాత ఈ బైల్ పిగ్మెంట్స్ అనేవి క్యాపిలరీస్లోకి క్యాపిలరీస్ మీన్స్ రక్తకేశ నాళికలు అంటాం కదా క్యాపిలరీస్లోనికి అండ్ వెయిన్స్లోకి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయే కండిషన్ వచ్చేసి మనకి పోస్ట్ హెపాటిక్ కండిషన్ ఓకే దీస్ ఆర్ ద త్రీ కాజెస్ ఆఫ్ జాండీస్ ఇందులో ఫస్ట్ ఏంటి మనము ఈరోజు తెలుసుకునేది లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం తెలుసుకునే టాపిక్ ఏంటి జాండీస్ జాండీస్ అనగా కామెర్లు అని అంటాము ఓకే అంటే కొన్ని ప్లేస్లలో పచ్చ కామెర్లు అని కూడా అంటాం కదా కామెర్లు ఆర్ పచ్చ కామెర్లు అని అంటాము అసలు జాండీస్ అంటే ఏంటి జాండీస్ ఈజ్ ద కండిషన్ విచ్ ఎక్సెసివ్ బైల్ పిగ్మెంట్స్ ఫార్మ్డ్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఎస్కేప్స్ ఇన్ టు ద టిష్యూ కాజింగ్ ఇట్ ఎల్లో ఎప్పుడైతే ఇది ఒక జాండీస్ కండిషన్ ఎప్పుడు వస్తుంది మనకి అంటే బైల్ పిగ్మెంట్స్ అనేవి జనరల్గా మనకి బైల్ జ్యూస్లో బైల్ పిగ్మెంట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి ఆ బైల్ పిగ్మెంట్స్ అనేవి బ్లడ్లో కలిసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్లో కలిసినప్పుడు దెన్ నెక్స్ట్ టిష్యూలోకి టిష్యూ ఈ బ్లడ్లో కలిసినప్పుడు ఆటోమేటిక్గా టిష్యూలోకి వెళ్ళిపోయి టిష్యూ అనేది ఎల్లో కలర్గా చేంజ్ అవుతుంది ఓకే దెన్ నెక్స్ట్ ఎల్లో ఇస్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ మ్యూకస్ మెంబరీన్ కంజెక్టైవా కంజెక్టైవా మీన్స్ ఐ లోపల కంజెక్టైవా ఐ లోపల ఉండే పొరలన్నీ ఎల్లో కలర్గా మారిపోతాయి దెన్ నెక్స్ట్ దిస్ ఈజ్ మేబీ డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ బైల్ పిగ్మెంట్స్ మోర్ దెన్ ద లివర్ కెన్ ఎక్స్క్రీటెడ్ బైల్ పిగ్మెంట్స్ ప్రొడక్షన్ జరిగి లివర్లో బైల్ పిగ్మెంట్స్ ప్రొడక్షన్ జరుగుతుంటే నార్మల్ కన్నా ఎక్కువగా ఎక్స్క్రీట్ అయినప్పుడు నార్మల్ కన్నా ఈ లివర్ వచ్చేసి బైల్ పిగ్మెంట్స్ని ఎక్కువగా రిలీజ్ చేసినప్పుడు కూడా మనకి ఈ జాండీస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఓకే దీంట్లో ఏంటి ఫస్ట్ ఏంటి జాండీస్ ఎలా వస్తుంది అని అంటే బైల్ పిగ్మెంట్స్ అనేవి బ్లడ్ సర్క్యులేషన్లో కలిసినప్పుడు రక్తం ప్రవహించే నాళాల్లో ఈ బైల్ పిగ్మెంట్ కలిసినప్పుడు మనకి జాండీస్ అనేది ఏర్పడుతుంది అండ్ దెన్ మనకు వచ్చేసి బ్లడ్లో కలిసింది అంటే ఆటోమేటిక్గా టిష్యూ మొత్తం ఎల్లో కలర్గా మారిపోతుంది టిష్యూ మీన్స్ కణజాలం అది మొత్తం ఎల్లో కలర్గా మారిపోతుంది దెన్ నెక్స్ట్ ఎల్లో ఇష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ మ్యూకస్ మెంబరీన్ కంజెక్టైవా మనకి మెయిన్గా స్కిన్ అండ్ కంజెక్ట్ కంటి లోపలి పొర మొత్తం ఎల్లో కలర్గా మారిపోతాయి ఒక రెడ్ కలర్ క్యాపిలరీస్ ఉంటాయి కదా కంటి లోపల ఆ లోపల ఉండే అవి ఆ క్యాపిలరీస్ మొత్తం ఎల్లో కలర్గా చేంజ్ అయిపోతాయి దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దిస్ ఈజ్ మేబీ డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ బైల్ పిగ్మెంట్స్ మోర్ దెన్ ఎక్స్క్రీటెడ్ లివర్ కెన్ ఎక్స్క్రీటెడ్ మోర్ దెన్ లివర్ కెన్ ఎక్స్క్రీటెడ్ అంటే ఈ బైల్ పిగ్మెంట్స్ని లివర్ నార్మల్గా రిలీజ్ చేసేదానికన్నా ఎక్కువగా రిలీజ్ చేసినప్పుడు మనకి జాండీస్ కండిషన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఓకే జాండీస్ అనేది వచ్చిందన్నమాట దెన్ నెక్స్ట్ కాజెస్ ఆఫ్ జాండీస్ జాండీస్ కాజెస్ త్రీ టైప్స్ అంటే వీటి యొక్క జాండీస్కి కారణాలు మనము మూడు రకాలుగా ఐడెంటిఫై చేస్తాము అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రీ హెపాటిక్ కండిషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద హెపాటిక్ కండిషన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద పోస్ట్ హెపాటిక్ కండిషన్ మనము కాజెస్ ఆఫ్ జాండీస్ వచ్చేసి త్రీ టైప్స్ అందులో ఫస్ట్ వన్ ప్రీ హెపాటిక్ కండిషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద హెపాటిక్ కండిషన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద పోస్ట్ హెపాటిక్ కండిషన్ ఓకే ఈ యొక్క ప్రీ హెపాటిక్ కండిషన్ని హీమోలైటిక్ జాండీస్ అని కూడా అంటాం ఓకే ప్రీ హెపాటిక్ కండిషన్ని
hemolytic jaundice, pre-hepatic jaundice or hemolytic jaundice, in which excessive bile pigments are formed due to increased destruction of the erythrocytes. ప్రీహెపాటిక్ కండిషన్లో ఏమవుతుంది అనంటే ఈ బైల్ పిగ్మెంట్స్ని లివర్ రిలీజ్ చేయడానికి ఎక్కువగా రిలీజ్ చేస్తే, అది నార్మల్ కన్నా ఎక్కువగా రిలీజ్ చేసి అది రిలీజ్ అయ్యాక అది వచ్చేసి బ్లడ్లో కలుస్తుంది కదా, బ్లడ్లో కలిసాక అందులో ఉండే ఎరిథ్రోసైట్స్ని, బ్లడ్లో ఉండే ఆర్బీసీస్ ఆర్ ఎరిథ్రోసైట్స్ని, వాటిని ఇది మొత్తం డిస్ట్రక్షన్ చేసేస్తుంది. ఓకే, ఆర్బీసీని మొత్తం డిస్ట్రక్షన్ చేస్తుంది అంటే వాటిని మొత్తం నాశనం చేస్తుంది అంటే ఆ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీస్ అయినప్పుడు ఆ యొక్క కండిషన్ని మనము ప్రీ హెపాటిక్ ఆర్ హీమోలైటిక్ కండిషన్ అని అంటాము. దెన్ నెక్స్ట్ హెపాటిక్ జాండీస్ అకర్స్ డ్యూ టు వేరియస్ లివర్ పాయిజన్స్, టాక్సిన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, సిర్రోసిస్ ఎక్సెట్రా. ఇన్ సచ్ కండిషన్స్ సచ్ ద నార్మల్ లివర్ ఫంక్షన్ ఈజ్ లాస్ట్. ఈ యొక్క హెపాటిక్ కండిషన్లో ఏమవుతుంది అని అంటే లివర్కి విష పదార్థాలు యాడ్ అవుతాయి, లివర్లో విష పదార్థాలు యాడ్ అవుతాయి. విష పదార్థాలు ఎలా యాడ్ అవుతాయి మనకి, విష పదార్థాలు అంటే మనం తీసుకునే ఆహారంలో నుండి కానీ లేదా తీసుకునే ఎనీ వన్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ నుంచి కానీ లేదా డ్రింక్స్ నుంచి కానీ మనకి ఇందులో విష పదార్థాలు యాడ్ అయ్యి మనకి లివర్లో ఉండిపోతాయి. అది విష పదార్థాలు ఉన్నప్పుడు దెన్ నెక్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అన్నాం కదా, హెపటైటిస్ ఏ బిసి వైరసెస్ విన్నారు కదా, హెపటైటిస్ వైరస్ వచ్చినప్పుడు దెన్ నెక్స్ట్ సిర్రోసిస్, లివర్ మొత్తం హోల్స్ పడిపోతుంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఎప్పుడవుతుంది, ఆల్కహాల్స్ అవి డ్రింక్ చేసినప్పుడు సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఏర్పడుతుంది. ఈ కండిషన్స్ని మనము హెపాటిక్ జాండీస్ అంటాము. ఓకే, అంటే లివర్కి పాయిజనింగ్ జరిగినప్పుడు, విష పదార్థాలు యాడ్ అయినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, లివర్ ఆర్గాన్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అది పాడైపోయినప్పుడు మనము హెపాటిక్ కండిషన్ అని అంటాము. ఫస్ట్ ప్రీ హెపాటిక్ కండిషన్లోనేమో ఈ బైల్ పిగ్మెంట్స్ అనేవి బ్లడ్లో కలిసిపోయి అక్కడ నుండి ఆర్బీసీస్ని డిస్ట్రక్షన్ చేసేదాన్నే ప్రీ హెపాటిక్ కండిషన్ అని అంటాము. దెన్ నెక్స్ట్ హెపాటిక్ కండిషన్లో ఏమవుతుంది, లివర్కే విష పదార్థాలు చేరుతాయి అండ్ దెన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ దెన్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ అవుతుంది, అంటే లివర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అయిపోయే ఆ యొక్క ఖరాబ్ అయిన ఆ కండిషన్ని మనము హెపాటిక్ కండిషన్ అని అంటాము. ఇన్ సచ్ కండిషన్స్ ద నార్మల్ లివర్ ఫంక్షన్ ఈజ్ లాస్ట్. ఈ కండిషన్లో లివర్ ఉన్నప్పుడు నార్మల్గా అది వర్క్ చేస్తుందా, చేయదు. కాబట్టి నార్మల్ ఫంక్షన్ అనేది ఈ లివర్లో జరగదు. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద పోస్ట్ హెపాటిక్ ఆర్ అబ్స్ట్రక్టివ్ జాండీస్. పోస్ట్ హెపాటిక్ ఆర్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఇట్ ఈస్ ద కండిషన్ వెన్ కామన్ బైల్ డక్ట్ మే బీ అబ్స్ట్రక్టెడ్ అండ్ ఫెయిలింగ్ టు బీ ఎక్స్క్రీటెడ్ బై ద బైల్ క్యాపిలరీస్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద హెపాటిక్ వెయిన్స్ అండ్ లింఫాటిక్స్. ఓకే, పోస్ట్ హెపాటిక్ కండిషన్ ఆర్ అబ్స్ట్రక్టివ్ కండిషన్. ఈ పోస్ట్ హెపాటిక్ కండిషన్లో ఏమవుతుంది అనంటే ఇట్ ఈస్ ద కండిషన్ వెన్ కామన్ బైల్ డక్ట్ మే బీ డిస్ట్రక్టెడ్. బైల్ జ్యూస్ ఫామ్ అయ్యి బైల్ జ్యూస్ రిలీజ్ అయ్యే బైల్ డక్ట్ ఉంటుంది కదా, బైల్ డక్ట్ మీన్స్ ఒక లావాటి వెయిన్ అనమాట. ఆ మందపాటి వెయిన్ వచ్చేసి అది ఆ బైల్ జ్యూస్ వచ్చే ఆ ఒక డక్ట్ అనేది ఖరాబ్ అయిపోతుంది, డిస్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ దెన్ అండ్ ఎక్స్క్రీటెడ్ అండ్ ఫెయిలింగ్ టు బి ఎక్స్క్రీటెడ్ బై బైల్ క్యాపిలరీస్. ఈ బైల్ ఇది డిస్ట్రక్షన్ జరిగి అంటే బైల్ డక్ట్ అనేది డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత ఆ బైల్ జ్యూస్ అనేది, బైల్ పిగ్మెంట్స్ ఉండే బైల్ జ్యూస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే క్యాపిలరీస్లో నుండి అండ్ దెన్ హెపాటిక్ వెయిన్స్లో నుండి అండ్ లింఫాటిక్స్ నుంచి లింఫాటిక్స్లోకి చేరిపోతుంది అన్నమాట ఈ యొక్క థర్డ్ కండిషన్లో. ఓకే, ఫస్ట్ కండిషన్లో ఏమవుతుంది మనకి ఆర్బీసీస్లో బ్లడ్లో కలిసిపోయి ఈ యొక్క బైల్ పిగ్మెంట్స్ అనేవి బ్లడ్లో కలిసిపోయి ఆర్బీసీస్ని డిస్ట్రక్షన్ చేస్తుంది. ఆర్బీసీస్ని మనము ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటాం, వాటిని డిస్ట్రక్షన్ చేస్తుంది. అండ్ దెన్ హెపాటిక్ కండిషన్లోనేమో లివర్ ఆర్గానే పాడైపోతుంది. లివర్ ఆర్గాన్ ఫస్ట్ ఏమో ఈ యొక్క ఇది రిలీజ్ చేసే బైల్ జ్యూస్ ఆర్ బైల్ జ్యూస్లోనే బైల్ పిగ్మెంట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ యొక్క బైల్ పిగ్మెంట్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి అది బ్లడ్లో కలిసిపోయి ఆర్బీసీస్ని నాశనం చేస్తుంది. అండ్ దెన్ సెకండ్ స్టేజ్లో వచ్చేసి
ఆయొక్క లివరే పాడైపోతుంది. అదొక దాని యొక్క కాజెస్ ఏంటి, ఆ లివర్ పాడవడానికి లివర్ పాయిజన్స్, ఆ టాక్సిన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, సిరోసిస్ ఆఫ్ లివర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇది ఇలా జరిగినప్పుడు, లివర్ పాడైనప్పుడు ఆటోమేటిక్గా మనకి నార్మల్ లివర్ ఫంక్షన్ అనేది జరగదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ హెపాటిక్ కండిషన్లో ఏమవుతుంది, ఆ బైల్ జ్యూస్ రిలీజ్ అయ్యేది ఆర్ బైల్ పిగ్మెంట్స్ రిలీజ్ అయ్యే డక్ట్ పాడైపోతుంది. అది పాడైపోయినప్పుడు ఆ బైల్ జ్యూస్ ఎట్నుంచి రిలీజ్ అవుతుంది అని అంటే క్యాపిలరీస్ నుండి అండ్ హెపాటిక్ వెయిన్స్లో నుండి, ఆ పక్కన ఉండే హెపాటి లివర్కి ఉండే వెయిన్స్ ఉంటాయి కదా, అటాచ్ అయి ఉన్న వెయిన్స్ కానీ, క్యాపిలరీస్ కానీ అండ్ లింఫ్ నోడ్స్ ఆర్ లింఫాటిక్ సిస్టమ్ నుండి కానీ మొత్తం హోల్గా అది రిలీజ్ అయిపోతుంది. మెయిన్గా అది రిలీజ్ అయ్యే డక్ట్ అంటే అదొక లైక్ పైప్, అది అదే ఖరాబ్ అయిపోయింది అని అన్నప్పుడు, అది ఒక ఖరాబ్ అయిపోతే ఆటోమేటిక్గా పక్కనున్న క్యాపిలరీస్లో నుండి కానీ లేదా హెపాటిక్ వెయిన్స్లో నుండి కానీ లింఫాటిక్స్ నుంచి కానీ అది మొత్తం బాడీ మొత్తం సప్లై అవుతుంది అన్నమాట. దాన్ని అది థర్డ్ కండిషన్. ఓకే, దిస్ ఈజ్ ద జాండీస్. అసలు యాక్చువల్గా జాండీస్ అంటే ఏంటి, మనకి బైల్ పిగ్మెంట్స్ అనేవి, బైల్ జ్యూస్లో ఉండే బైల్ పిగ్మెంట్స్ అనేవి మోర్గా రిలీజ్ అయిపోయి అది వచ్చేసి మనకి బ్లడ్లో కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా టిష్యూ అనేది ఎల్లో కలర్గా ఫామ్ అవుతుంది, కాబట్టి దాన్ని మనం జాండీస్ కండిషన్గా ఐడెంటిఫై చేస్తాము. దెన్ నెక్స్ట్ స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్, కంజక్టైవా, కంటి లోపల ఉండే పొరలన్నీ ఎల్లో కలర్గా మారిపోతాయి. దెన్ నెక్స్ట్ కాజెస్, ఇది వచ్చేసి బైల్ పిగ్మెంట్స్ అనేవి నార్మల్గా రిలీజ్ అవ్వడం కన్నా, అంటే డైలీ ఇంత బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు దానికన్నా ఎక్కువగా రిలీజ్ అవుతున్నప్పుడు మనకి జాండీస్ కండిషన్గా ఐడెంటిఫై చేస్తాము. మెయిన్గా జాండీస్ కాజెస్ 3 టైప్స్. ఓకే, ఇందులో 3 కారణాల వల్లనే మనకి జాండీస్ అనేది వస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ హెపాటిక్, సెకండ్ వన్ హెపాటిక్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ హెపాటిక్. మనము ప్రీ హెపాటిక్ కండిషన్ ఏమంటాము, హీమోలైటిక్ జాండీస్ అని అంటాము. ఓకే, ప్రీ హెపాటిక్ కండిషన్ని హీమోలైటిక్ జాండీస్ అని అంటాము. హీమోలైటిక్ జాండీస్లో ఏమవుతుంది, ఈ బైల్ పిగ్మెంట్స్ అనేవి ఎక్సెసివ్గా ఎక్కువగా రిలీజ్ అయ్యి అవి ఆర్బీసీలో బ్లడ్లో కలిసిపోయి ఆర్బీసీస్ని డిస్ట్రక్షన్ చేస్తుంది ఫస్ట్ స్టేజ్లో. దెన్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి హెపాటిక్. హెపాటిక్ స్టేజ్లోనేమో దీనికి వైరల్ ఇన్ఫెక్షన్, లివర్కి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ అది పాయిజన్స్ అండ్ టాక్సిన్స్ వల్ల, మనం తీసుకునే ఆహారంలో నుండి మనకి పాయిజన్స్ అవి వస్తాయి కదా, వాటి నుండి అండ్ దెన్ తీసుకునే డ్రింక్స్ నుంచి కూడా, అంటే ఆల్కహాల్స్ అలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ యొక్క లివర్ అనేది సిరోసిస్ జరుగుతుంది, అంటే మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కండిషన్లో ఉన్నప్పుడు లివర్ వచ్చేసి ఫస్ట్ నార్మల్ లివర్గా పనిచేస్తుందా అంటే చేయదు. ఓకే, దెన్ నెక్స్ట్ పోస్ట్ హెపాటిక్ కండిషన్. పోస్ట్ హెపాటిక్ కండిషన్లో ఏమవుతుంది, లివర్కి ఉండే బైల్ డక్ట్ అనేది ఖరాబ్ అయిపోతుంది, డిస్ట్రక్షన్ ఆఫ్ బైల్ డక్ట్. బైల్ డక్ట్ అది వచ్చేసి ఖరాబ్ అయిపోయినప్పుడు, డిస్ట్రక్షన్ జరిగినప్పుడు దెన్ నెక్స్ట్ ఈ బైల్ జ్యూస్ అనేది క్యాపిలరీస్ ద్వారా అండ్ హెపాటిక్ వెయిన్స్ ద్వారా అండ్ లింఫాటిక్స్ ద్వారా అది బయటకు అంటే హోల్ బాడీలోకి సప్లై అవుతుంది. ఓకే, ఇది థర్డ్ కండిషన్. ఇందులో ఫస్ట్ కండిషన్ ప్రీ హెపాటిక్ అండ్ హెపాటిక్ కండిషన్ అండ్ పోస్ట్ హెపాటిక్ కండిషన్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద జాండీస్. ఓకే, థ్యాంక్ యూ.